బిఆర్ఎస్ ఎల్పిలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మూడు వైండింగ్ కింద ఆ అమరవీరుల స్తూపాన్ని తీసేయడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా ఎవిడెన్స్ చూపిస్తా ఉన్నాను. దాని తర్వాత ఇంకొక అబద్ధం ఏం చెప్పిండ్రు, దాని మీద ఈటల రాజేందర్ గారి పేరున్నది కాబట్టి దాన్ని కూలగొట్టమని అన్నారు. అసలు ఆ పాత అమరవీరుల స్తూపానికి అసలు శిలాఫలకమే లేదు. దీనికంటే పెద్ద అబద్ధం ఏమన్నా ఉంటుందా? ఇవాళ రోడ్డు మీద ఉన్న శిలాఫలకాన్ని ఇలా వరంగల్కి హైవే మధ్యలో నడిబొడ్డున అమరవీరుల స్తూపం చాలా గౌరవంగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఇలా డివైడర్ మధ్యలో చాలా గొప్పగా కట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. తర్వాత నా పేరు తీసేయడానికి అని చెప్తున్నారు. ఆ శిలాఫలకంలో శాసనసభ్యునిగా యాజ్ అ ప్రోటోకాల్ తన పేరు కూడా ఆ శిలాఫలకం మీద ఉన్నది కూడా ఈ మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీనికంటే అబద్ధం, దీనికంటే మోసం ఇంకేమైనా ఉంటుందా? ఒకసారి మీ అందరు కూడా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పదే పదే మాట్లాడుతూ ఉన్నారు ఈటల రాజేందర్ గారు. అసలు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన రోజు ఈటల రాజేందర్ గారు అసలు ఎక్కడ పనుకున్నాడని నేను అడుగుతా ఉన్నా. అసలు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు మొదలుపెట్టిన రోజు ఈటల రాజేందర్ ఉన్నాడా అండి? ఏడున్నాడు ఈటల రాజేందర్? అసలు ఆ రోజు ఈటల రాజేందర్ అసలు లేను కూడా లేడు, టీఆర్ఎస్ పార్టీలో లేడు. 2001 నాడులో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు టీఆర్ఎస్ పార్టీని స్థాపించినాడు. ఒక 10 మందిలో 10 మంది ఉంటే ఆ 10 మందిలో మా నాన్న ఒక్కరు కేసీఆర్తో ట్రావెల్ చేసిన వాళ్ళ. ఆ రోజు ఈటల రాజేందర్ ఎక్కడున్నాడు? ఇలా అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మొత్తంలో టీఆర్ఎస్ పార్టీ జెండా పుడితే హుజూరాబాద్, అప్పుడు ఉన్న హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారి ఇంట్లో టీఆర్ఎస్ పార్టీ జెండా పుడితే పాత కమలాపూర్ కాన్స్టిట్యున్సీలో వీణవంకలో నా ఇంట్లో మా నాన్న సైనాథ్ రెడ్డి గారి నాయకత్వంలో జెండా పుట్టిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఇది వాస్తవమా కాదా? మా నాన్న తెలంగాణ కోసం కొట్లాడుతున్న సమయంలో ఈటల రాజేందర్ గారు నువ్వు ఎక్కడ మన్నావు? మా నాన్న నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో మా నాన్న పనిచేస్తూ ఉన్న సమయంలో అన్ని స్థానికంగా ఉన్న ఎలక్షన్లు ఎంపీటీసీలు సర్పంచ్లు జెడ్పీటీసీలు గెలిపించుకున్న తర్వాత ఈటల రాజేందర్ గారు ఏమీ ఉద్యమం కోసము టీఆర్ఎస్ పార్టీలకు రాలేదు. కేవలము 2004 నాట ఎమ్మెల్యే కావడానికి కోసం టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తప్పితే అన్నాడు. ఏదో ఈయన పెద్ద ఉద్యమకారుడు అన్నట్టు ఈయన ఏదో చిత్కరించుకుంటా ఉన్నాడు. అది అబ్సల్యూట్లీ రాంగ్. నిజంగా ఉద్యమకారుడు అయి ఉంటే 2001 ఈటల రాజేందర్ ఎక్కడున్నాడు? దీనికి జవాబు చెప్పు. తర్వాత నువ్వు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కేసీఆర్ గారు చెప్పినట్టు నువ్వు చేసినావు, అది కేసీఆర్ గారు చేసిన ఉద్యమం. నువ్వు చేసింది ఏముందలా? కేసీఆర్ గారి డైరెక్షన్స్లో మనందరం నడవడం జరిగింది. ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2, ఈటల రాజేందర్ గారు అంటారు నేను ఆయనని 20 కోట్లు ఇచ్చి చంపిస్తానన్నట. దీనికంటే అబద్ధం ఇంకేమైనా ఉంటుందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈటల రాజేందర్ గారిది హత్య రాజకీయాలు చేసేది ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారు నేను అడుగుతున్న సమాధానాలకి నువ్వు జవాబు చెప్పు. ఈటల రాజేందర్ గారు నర్సింగాపూర్ గ్రామంలో వీణవంక మండలంలో తెలంగాణ ఉద్యమకారుడైన 2001 ఉన్న ఎంపీటీసీ
పద్మశాలి బిడ్డ బాలరాజ్ బాలరాజ్ని నువ్వు మర్డర్ చేయించినవా చేయించలేదా? 2014 జనవరి 5వ తారీఖున బాలరాజ్ గారు నీకు వ్యతిరేకంగా ఉన్న రోజు నువ్వు మర్డర్ చేయించినవా చేయించలేదా? దీనికి జవాబు చెప్పు. తెలంగాణ ఉద్యమకారుడైన ప్రవీణ్ యాదవ్ని పోలీసులతోని 3rd degree టార్చర్ పెట్టించినవా పెట్టియలేదా? ఆ 3rd degree టార్చర్ పెట్టిస్తే ప్రవీణ్ యాదవ్ ఆ అవమానం భరించలేక హార్ట్అటాక్తో చనిపోయిండు. నువ్వు 3rd degree టార్చర్ ఆ రోజు పోలీసులను వాడి పెట్టించినవా పెట్టియలేదా జవాబు చెప్పు. ఇవాళ పోలీసులను నేను వాడు పోలీసు వాళ్ళని ఈటల రాజేందర్ గారు మంత్రి ఉన్నప్పుడు వాడినంత బహుశా ఈ రాష్ట్రంలోనే ఎవరు వాడకపోయారు. ఇవాళ ప్రవీణ్ యాదవ్ని 3rd degree టార్చర్ పెట్టించి చంపించడం నీవు అవమానం భరించలేక చనిపోయిండు. ఇవాళ పేద దళితుడైన సంపత్ని 3rd degree టార్చర్ చేయించడం, ఇవాళ కమలాపూర్ దళిత సర్పంచ్ అయిన కరాటే సమ్మయ్య గారిని 3rd degree టార్చర్ పెట్టించినావు, పద్మశాలి బిడ్డ అయిన దశరథం గారిని 3rd degree టార్చర్ పెట్టించినావు, ఇవన్నీ వాస్తవాలు కాదా? మేము ప్రశ్నిస్తే అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండే, నేను ఆయనకి ఎదురుగా ప్రశ్నిస్తే నా మీద కేసులు పెట్టించినావు, ఇది వాస్తవం కాదా? హత్య రాజకీయాలు ఈటల రాజేందర్ కంటే గొప్పగా ఇంకెవరు చేయగలుగుతారు? 2018లో నేను కాంగ్రెస్ క్యాండిడేట్గా ఉన్నప్పుడు నా మీద మర్రిపల్లిగూడ గ్రామంలో నన్ను చంపే ప్రయత్నం చేసినవా చేయలేదా? ఇవరు ఈ రెండు చూడుర్రి. నన్ను 2018లో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నప్పుడు మర్రిపల్లిగూడెంలో నన్ను చంపించే ప్రయత్నం చేసినవా చెయ్యలేదా? ఇది వాస్తవం కాదా? ఇవి నువ్వు హత్య రాజకీయాలు కావా? ఇలా ఈటల రాజేందర్ గారు అసలు వాస్తవంగా నాకే ఒక భయం ఉన్నది. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఇలా హుజూరాబాద్లో గెలిచే పరిస్థితి లేదని, నన్ను చంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా అనేది ఇప్పుడు అనుమానం వస్తూ ఉంది నాకు. ఎందుకంటే హుజూరాబాద్లో ఇప్పుడు ఓడిపోతుండు, ఓడగొట్టగలిగేది ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో కౌశిక్ ఒక్కడే ఉన్నాడు. కౌశిక్ని మర్డర్ చేయిస్తే అయిపోతుంది. ఎట్లయితే బాలరాజ్ని మర్డర్ చేయించినో, ఈటల రాజేంద్ర గారు ఎట్లయితే బాలరాజ్ని మర్డర్ చేయించిండో, అదేవిధంగా కౌశిక్ని కూడా మర్డర్ చేస్తే ఇక నాకు తిరుగుండదు హుజూరాబాద్లో అనే ఒక ఆలోచనకు వచ్చిండు అనిపిస్తూ ఉంది నాకు. ఇలా ప్రెస్ మీట్ వింటూ ఉంటే ఇవాళ నన్ను నువ్వేదో కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాడు, నువ్వు మంత్రి ఉన్నప్పుడే అనేక సార్లు నన్ను బెదిరించే ప్రయత్నం చేసినావు, అనేక సార్లు నన్ను చంపే ప్రయత్నం కూడా నువ్వు చేసినావు చెప్పింది. ఇలా నేను అడుగుతా ఉన్నా, నీకు అంత గౌరవం ఉంటే ఇలా మీరెందుకు ముదిరాజ్ కోడల్ని తెచ్చుకోలేదు? మీరెందుకు ముదిరాజ్ అల్లుడిని తెచ్చుకోలేదు? ఎందుకంటే వాళ్ళు చిన్న కుల వాళ్ళు కాబట్టే నువ్వు తెచ్చుకోలేదా ఈటల రాజేందర్ గారు? నేను అడుగుతా ఉన్నా, ఇవాళ వాళ్ళు చిన్న కులాలు కాబట్టే నువ్వు తెచ్చుకోలేదా జవాబు చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు మాట్లాడే మాటలు. ఎన్ని అసత్య వార్తలు అంటే ఇలా
హుజూరాబాద్ లో ఒక సర్పంచ్ ని నేను కొట్టించాను ఆరోపణ చేసింది. నేను అడుగుతా ఉన్నా ఇయాల ఈ ఎఫ్ఐఆర్ కాపీ తెప్పించిన ఇయాల చెల్పూర్ గ్రామంలో ఒక ముస్లిం అమ్మాయి చెల్పూర్ గ్రామంలో ఒక ముస్లిం అమ్మాయి మటన్ షాప్ అమ్ముతుంది, మటన్ అమ్ముతుంది, మటన్ షాప్ పెట్టుకొని ఆ మటన్ షాప్లో ఆ సర్పంచ్ గారు ఆ మటన్ షాపు తీసేస్తాను, ఆ అమ్మాయిని హరాస్మెంట్ చేయడము జరిగితే ఆ అమ్మాయి మందు తాగింది, చావు బతుకులో ఒక మహిళ ఉంటే కనీసము ఈటల రాజేందర్ గారు కానీ వారి సతీమణి కానీ ఆ మహిళని ఎలదాకా కూడా పరామర్శించలేదు. పరామర్శించకుండా ఒక అక్యూజ్డ్ కోసం సపోర్ట్ చేసి ధర్నా చేయడం ఎంతవరకు కరెక్ట్? రెండోది, ఆ మహిళది ఈ సర్పంచ్ది పూర్తి ప్రైవేట్ వ్యవహారం, ఇది ఏ పార్టీలకి సంబంధం లేని వ్యవహారం, దానికి నాకేమైనా సంబంధం ఉంటుందా? దీనికంటే ఇంకా అబద్ధాలు చెప్పుడు ఇంకేమైనా ఉంటుందా? ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న ప్రెస్ మీట్ పెడుతూ ఈటల రాజేందర్ గారు ఇంకొక అబద్ధం ఆడిండు, మేము ఈ 20 డేస్ సెలబ్రేషన్లో మా విద్యా దినోత్సవం రోజు ఒక అబ్బాయి ఆ స్కూల్లో ర్యాలీ తీస్తూ ఉంటే ట్రాక్టర్ కింద పడి చనిపోయాడని చెప్పి చెప్తా ఉంటాడు. ఒక్కసారి ఈ వీడియో మీరు అందరు కూడా చూడొచ్చు, ఈటల రాజేందర్ గారు చెప్పే మాటలు వినండి ఒకసారి. పిల్లల్ని ఆ కార్యక్రమం పాల్గొన్నప్పుడు ఒక పిల్లవాడు ట్రాక్టర్ కింద పడి చనిపోయాడు, ట్రాక్టర్ కింద పడి చనిపోయాడని చెప్తాడు. అసలు ఆ పిల్లగానికి, ఆ పిల్లగాడు మీకు వాట్సాప్లో కూడా మళ్ళీ వీడియో పంపిస్తా, అసలు ఆ చనిపోయిన పేద దళితుని మీద చనిపోవడం చాలా బాధాకరం, కానీ దాని మీద కూడా రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. అసలు ఆ అబ్బాయికి ఆ స్కూల్లో అడ్మిషనే లేదు, ఆ అబ్బాయి అసలు ఆ స్కూల్లో ర్యాలీలోనే పాల్గొనలేదు, ఆ అబ్బాయి అబ్బాయితో పాటు ఇంకొకరు ఆ అబ్బాయి ఫ్రెండ్ ఇద్దరు నడుచుకుంటూ పోతుంటే కుక్కలు తరిమే ప్రయత్నం చేస్తే భయపడి ఆ పిల్లవాడు అటు ఇటు పోయి ఆ ట్రాక్టర్ కింద పడ్డ వీడియో ఫుటేజ్ మీ అందరికీ నేను చూపిస్తా ఉన్నా. దాన్ని ఎట్లా చేసే ప్రయత్నం చేసిండు? మా ర్యాలీలో పోతుంటే వాని కింద పడి చనిపోతుండు చనిపోయిండు అని చెప్పే అబద్ధం చెప్పి తెలంగాణలో ఉన్న ప్రజల్ని, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మీ అందరు ఆలోచన చేయండి, ఇవాళ ఆయన నైజాం ఎంత ఎట్లుండదు అనేది మీ అందరు కూడా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈటల రాజేంద్ర, ఒక్కటి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో, 100 కబేలాలని తిన్న రాబందు ఓ చిన్న గాలివానకి కొట్టుకపోయినట్టు నేను నీ దృష్టిలో ఓ చిన్న గాలివాననే కావచ్చు, కానీ నిన్ను రాజకీయంగా కూల్చేది నేనే అని రాసి పెట్టుకో ఈటల రాజేంద్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళా చెప్తున్నా, 100 కబేలాలని తిన్న రాబందు ఒక చిన్న గాలివానతోని కొట్టుకపోయినట్టు నేను నీ దృష్టిలో ఆ చిన్న గాలివాననే కావచ్చు, కానీ రాజకీయంగా నిన్ను కూల్చేది నేనే రాసి పెట్టుకో ఈటల రాజేంద్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి మాట్లాడుతూ ఉన్నాడు, షాపుల దగ్గర పైసలు అడిగినా అని
ఉస్కే కార్యాలయాల దగ్గర పైసలు అడిగినా అని ఈ రెండింటి మీద జమ్మికుంట అంబేద్కర్ జమ్మికుంట అంబేద్కర్ చౌరస్తా అయినా సరే హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాకైనా సరే నేను చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా. ఈటల రాజేంద్ర నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా జవాబు చెప్పు. ఇవాళ పైసలు లేవని మాట్లాడుతుండు. ఈటల రాజేంద్ర నీ చరిత్ర పేద దళితుల భూమిలో గుంజుకున్న చరిత్ర, నీ చరిత్ర ఎస్టీల భూమిలో గుంజుకున్న చరిత్ర, నీ చరిత్ర బీసీల భూమిలో గుంజుకున్న చరిత్ర. ఇలా నువ్వు 2004 కంటే ముందు నీకు ఒక ఇల్లు కూడా సరిగ్గా లేదు. గట్టిగా వర్షం పడితే నీ ఇంట్లోపలికి నీళ్ళు వస్తే ఉండే పరిస్థితి ఉండేది నీకు. ఇవాళ 5 ఎకరాలలో 100 కోట్లతోని ఒక గడిని ఎట్లా కట్టినావు? ఎక్కడ